కరోనా మహమ్మారిని పారదోలేందుకు చాలా దేశాలు వాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఏళ్ళు పట్టే వాక్సిన్ తయారీ ప్రక్రియను పలు దేశాలు కొన్ని నెలల వ్యవధిలోనే ముగించేందుకు తహతహలాడుతున్నాయి. అయితే ఈ తరహా ధోరణులను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబట్టింది. నిరూపితం కాని వాక్సిన్లతో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే అధికమని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. హడావుడిగా వాక్సిన్ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉండదన్నారు. పూర్తి స్థాయి అధ్యయనాన్ని నోచుకొని వాక్సిన్ పనితీరు కూడా అరాకొరగానే ఉండవచ్చునని స్పష్టం చేశారు. తద్వారా ఈ వాక్సిన్ వైరస్ను పూర్తిగా నిర్మూలించకపోగా ఆ వైరస్ పెరుగుదలకు దోహదపడుతుందని హెచ్చరించారు. ఓ వాక్సిన్ సమర్థమైందన్న విషయం దాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ద్వారానే నిరూపితమవుతుందని వెల్లడించారు. ఇది ప్రపంచ ప్రామాణికం అని వివరించారు. అమెరికాలో వాక్సిన్ అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతి మంజూరు చేస్తామని అమెరికా FDA పేర్కొన్న నేపథ్యంలో WHO ఈ విధంగా స్పందించింది.